గేమ్ చేంజర్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ వచ్చేసింది. ఇన్ని రోజులు ఫ్యాన్స్ నిరీక్షణకు మంచి ఫలితమే దక్కింది అన్న మాటలు అయితే ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర నుండి విలన్ బాక్సర్ బద్దలు కొట్టేంత వరకు ప్రతిదీ దద్దరిల్లిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న బయట టాక్ మాత్రం బాగా వినబడుతుంది. ఆరేంజ్లో తీశాడు దిల్ రాజ్. చరణ్ ఫ్యాన్స్ అయితే దిల్ రాజుని తెగ పొగిడేస్తున్నారు. టీజర్ ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే అందులో రామ్ చరణ్ ఏ రేంజ్లో ఉన్నాడనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేశాడు, కానీ ఏజ్ వేరియేషన్లో చేయలేదు. టీజర్ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది, 90s 20s మధ్య జరిగిన స్టోరీ అని. సో ఫాదర్ అండ్ సన్ ఇరు పాత్రల్లో చరణ్ కనబడబోతున్నాడు. టీజర్ని అనాలిసిస్ చేసి చూస్తే ఫస్ట్ హాఫ్ ట్విన్ చరణ్స్తో ఓ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారనే విషయం హెచ్డీ క్వాలిటీలో కనిపించింది. ఇక సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో ఫాదర్ రోల్లో పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చరణ్ కనబడతాడు. పొలిటికల్గా రామ్ తండ్రి ఎలా ఎదిగాడు, ఆయన ఊరికి చేసిన మంచి ఏంటి, పొలిటికల్గా చరణ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే స్మార్ట్గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్ చరణ్ ప్లేస్లోకి రఫ్గా ఉండే చరణ్ వచ్చి విలన్లందరికీ బాక్సులు బద్దలు చేసే పనిలో పడతాడు. సో ఇది స్టోరీ అనాలిసిస్. ఇక సినిమా మిగతా వివరాల విషయానికి వస్తే రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించిన గేమ్ చేంజర్పై ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లో ఓ మోస్తారు అంచనాలు ఉన్నాయి. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించాడు. కియారా ద్వాని, అంజలి హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు పలువురు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. గత ఏడాది కాలంగా మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేసేందుకు ఇప్పటి నుంచే కార్యక్రమాలు షురూ చేశారు. ఇందులో భాగంగా నిన్న సినిమా టీజర్ను లక్నోలో విడుదల చేశారు. 1.25 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తెల్ల చొక్కా తెల్ల లుంగితో కనిపించిన వామ్ము అనేటి చేశాడు. రామ్ మంచివాడే, కానీ కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు అంటూ వచ్చే డైలాగ్ హీరో పాత్ర ఎలా ఉండబోతుందని చెప్పకనే చెప్తోంది. ఏం చేశాడ్రా వాడు అనే డైలాగ్తో హీరోయిన్ విలన్కే కాదు చూసే వాళ్ళకు కూడా ఏం అర్థం కానట్టే ఉంది. మొత్తానికి శంకర్ మార్క్ భారీతనం టీజర్లోనే కనిపిస్తుంది. గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ లుక్పై ఇప్పటికీ క్లారిటీ ఉంది. అయితే స్టోరీ లైన్ ఏంటి, డ్యూయల్ రోల్ అనే క్లారిటీ ఉన్నప్పటికీ ఎలాంటి పాత్రలో చరణ్ కనబడబోతున్నాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో వచ్చిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచే విధంగా ఉంది. రామ్ చరణ్ ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ అంటూ చరణ్ డైలాగ్ చెప్పడాన్ని బట్టి చూస్తే గేమ్ చేంజర్పై సెటర్లు వేసిన వాళ్ళకి కౌంటర్గానే ఉంది. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మరోసారి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీన్ స్థాయిని తమన్ పెంచబోతున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో దర్శకుడు శంకర్ కళాఖండాలని ప్రేక్షకుల్ని మెప్పించకపోవడంతో గేమ్ చేంజర్పై రకరకాల డౌట్లు అనుమానాలు వచ్చాయి. దీనికి తోడు షూటింగ్ మరీ ఆలస్యం కావడం, సరైన అప్డేట్లు లేకపోవడంతో ఈ సినిమాపై చాలా ట్రోలింగ్ నడిచింది. అయితే టీజర్ని బట్టి చూస్తే రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో తన వయసుకు మించిన పాత్రలే పోషిస్తున్నాడు. మరి గేమ్ చేంజర్ సినిమా అయితే ఎలా ఉన్నా సరే సినిమా క్వాలిటీ విషయంలో దిల్ రాజ్ ఎక్కడ తగ్గలేదనే బాగా కనిపిస్తుంది. ఇక గేమ్ చేంజర్ ప్రభావం సంక్రాంతికి ఎలా ఉంటుందో జనవరి 10 వరకు వెయిట్ చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108TV. సబ్స్క్రైబ్ టు 108TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108TV ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్. 108TV కి.